సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జాన్ విల్సన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1991 డిసెంబర్ 19న విధి నిర్వహణలో నక్సల్ మందుపాతర పేలుళ్లలో అమరులైన ఎస్ఐ జాన్ విల్సన్ సిఐ యాదగిరిల 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ జాన్విసర్ గారు సిఐ యాదగిరి గారు మరి నక్సలైట్ మందుపాతరలో అమరులైన సందర్భంగా ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట. మరి అలాగే వారు ఎంతగానో ఇక్కడ ఉన్న ప్రజలకు మరి అండగా ఉండి ఫ్రెండ్లీ పోలీస్ మాదిరిగా వారు చాలా మంచిగా మెదిలి మంచి ఎస్ఐగా పేరు పొందినారు. వారిని ఇప్పటికి కూడా సంస్మరణ సభలు కానివ్వండి, జాన్ విల్సన్ కబడ్డీ క్రికెట్ పోటీలు నిర్వహించడం అంటే వారు చేసిన సేవను గుర్తించి ఇక్కడి ప్రజలు ఇంకా కూడా 30 సంవత్సరాలు గడిచినా కూడా మర్చిపోవట్లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికీ కూడా ఇలాంటి పోలీస్ ఉండాలి అని ఒక ముద్రను పెనవేసుకున్నటువంటి జాన్ విల్సన్ గారికి ఈరోజు జోహార్లు అర్పించుకుంటూ వారికి పూలమాలలు అలంకరించడం జరిగింది. ఇలా మరి వృద్ధులకు బట్టలు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్వర్గీయులు సిఐ యాదగిరి గారు మరియు ఎస్ఐ జాన్ విల్సన్ సార్ల యొక్క సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. వారు 1991 రోజున నక్సలైట్ల మందుపాత్రలో అమరులయ్యారు. వారి యొక్క సేవలు ప్రజల్లో వాళ్ళకు మమేకమై ప్రజలతో కలిసిపోయారు. దానికి నిదర్శనమే ప్రతి ఏడు వారిని స్మరించుకుంటూ ఈ ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకుంటున్నాము. వారు మాకు సిఐ యాదగిరి గారు, జాన్ విల్సన్ గారు, వారి యొక్క సేవలు మాకు దిక్సూచిలాగా మాకు ఎల్లప్పుడూ మాకు ఉంటాయి. వారి బాటలు నడుస్తూ మేము కూడా పోలీస్కి ఇంకా మంచి పేరు తీసుకొస్తాము. ఇలాంటి